కోనసీమ జిల్లా వీర్నపల్లి మండలం గొనియ తండాకి వెళ్తున్నాం మనం. ఇటీవల నీట్లో మెరిసిన మధులత 824 ర్యాంకు సాధించడం గర్వకారణం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం మధులత ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ రోడ్డు మార్గం కూడా లేదు. జేఈలో ర్యాంక్ సాధించిన మధులతతో మనం మాట్లాడదాం. సాధించడానికి గల ముందు స్ఫూర్తి ఎవరు సార్? ఖచ్చితంగా డెడికేషన్ ఉంటే డెఫినెట్గా ఏదైనా అచీవ్మెంట్ ఉంటుంది. మనం జస్ట్ ఫోకస్ ఉండాలి, ఇంకా హార్డ్ వర్క్ చేస్తే కావాలి. ఏదన్నా అనేది తొందరనే రాదు కదా, కొంచెం హార్డ్ వర్క్ చేసి పేషెన్స్గా ఉంటే ఏదన్నా వచ్చేస్తుంది. మీరు ఒక మారుమూల ప్రాంతంలో ఉండి మీ అమ్మ నాన్న మేకలు కాస్తూ ముగ్గురు కుటుంబంలో ఉండి మీ అక్కలు మిగతా వాళ్ళందరూ కూడా ఉండి ఒక మిమ్మల్నే జేఈ దాకా చదివించాలన్న గోరు మీద, మీ అమ్మ నాన్నదా మీ అక్కలు? సార్, మా పేరెంట్స్ అనేది అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఏం చెప్పలేరు. మేమే అంటే మేమే తెలుసుకొని మా అక్కలు కూడా డిగ్రీ వరకు చదివారు. తర్వాత అంత చదివించే స్తోమత, జాబ్ చేసే అంత స్తోమత లేని స్థితిలో మా అమ్మ నాన్నలు ఏదో ఒక చిన్న ఉపాధి కల్పించి వాళ్ళకు మ్యారేజ్ అనేది చేసేసారు. తర్వాత నాకనేది ఆలోచన అంటే అందరు చెప్పారు మా పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారు అనేది. తర్వాత నేను అనుకున్నాను ఎవరి వల్ల కాదు, ఎవరు ఇప్పుడు ఈ కాలంలో చాలా పేరెంట్స్ని నెగ్లిజెంట్ చేస్తున్నారు. అంటే పెద్దయ్యాక పిల్లలు అనేది పేరెంట్స్ని దూరంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. అంటే ఆ విధంగా కాకుండా మా పేరెంట్స్ని మేమే చూసుకుందామని మేమే భరోసా ఇచ్చాం, ఇప్పుడు కూడా చూసుకుందామని అనుకుంటున్నాం. మొదలంతా ఇంట్లో ఉన్నాం, వాళ్ళ అక్కతో మాట్లాడుతున్నాం. ఆమె కూడా మన ఛానల్కు ఏం చెప్పాలనుకుంటుంది, వాళ్ళ చెల్లి గురించి కానీ వాళ్ళ కష్టపడ్డ బాధల గురించి వాళ్ళ మాటల్లోనే విందాం. నా పేరు మంజుల, మా చెల్లి మధులత, వాళ్ళ పెద్ద సిస్టర్ని నేను. నేను కూడా డిగ్రీ వరకు చదువుకొని బీకామ్ సిఏ చేశాను, కానీ కొన్ని కారణాల వల్ల నేను మధ్యలో ఆపేసి నాకు పెళ్లి చేసేసారు. అంటే చాలా కష్టాలు పడ్డాం. అంటే ఇతరుల వల్ల అయినా మీకు కొడుకులు లేరు, ముగ్గురు బిడ్డలే, మీకు సపోర్ట్ లేరు, అది ఇది అని చాలా ఎత్తి పొడిచారు. దాని గురించే మా బాపు నా ఫ్యూచర్ని తొందర పెళ్లి చేసేసారు, కానీ మా చెల్లె ఫ్యూచర్ కూడా అట్లా కావద్దని చాలా అన్న ఇట్లా చదువుకోవాలి, చెల్లె ఇట్లా చదువుకోవాలని చాలా చెప్పిన, కానీ మేము ఆలోచన అంటే ఆమెని ఆలోచించి మేము ఇంత స్థాయికి వస్తామని ఆలోచించలే. ఆమె ఓన్ గా ప్రిపేర్ అయ్యి ఈ జేఈ అడ్వాన్స్ లో 825 ర్యాంక్ వచ్చినందుకు, ఆల్ ఇండియా ఓవర్ లో ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.